ఏం పేరు మీది మరి అంగు అనంతరావు ఏ ఏ విలేజ్ ఏ కాన్స్టెంట్ మాది పడగలు బాల్కొండ నియోజకవర్గం ప్రశాంత్ రెడ్డి గారు మంత్రివర్యులు మాకు ఎమ్మెల్యే మంత్రివర్యులు ఎట్లా ఎట్లా ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాల్కొండ కాన్స్టెన్సీలో అభివృద్ధి ఎట్లా ఉంది మాకు ప్రశాంత్ రెడ్డి గారు నుంచి బాల్కొండ కాన్స్టెన్సీ పూర్వ అంటే అభివృద్ధి పరంగా చూసుకుంటే అన్ని విధాలుగా ముందంజలో ఉన్నాం తెలంగాణ లోపట్ల ఎందుకంటే కేసీఆర్కు సన్నిహితుడిగా ఉన్నాడు ప్రశాంత్ రెడ్డి గారు ఎందుకంటే మాకు రివర్స్ పంపు మొన్న బ్యాక్ వాటరు రివర్స్ పంపు వాటర్ తీసుకొచ్చి కాళేశ్వరం నుంచి కోచంపాటి సాగర్ ప్రాజెక్టుకు వాటర్ తీసుకొస్తుండు మాకు మళ్ళీ అదే విధంగా చూసుకుంటే రైతులకు ఎనలేని అభివృద్ధి పనులు చేస్తున్నాడు అదేవిధంగా మాకు రైతు బంధు సకాలంగా అందుతుంది రైతు బీమా అదేవిధంగా మాకు ఎనలేని అభివృద్ధి చేస్తున్నాడు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రాకమునుపు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాల్కొండ నియోజకవర్గంలో పరిస్థితి ఎట్లా మాకు ఇంతకుముందు ఎమ్మెల్యే మంత్రివర్యులు సంతోష్ రెడ్డి గారు ఉండే మాకు అభివృద్ధి అనేది శూన్యం ఉండే ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు వచ్చిన నుంచి మాకు అభివృద్ధి పరంగా ముందంజలో ఉన్నాం మేము మా బాల్కొండ నియోజకవర్గం ప్రశాంత్ రెడ్డి గారు మాకు ఎనలేని అభివృద్ధి ఇప్పుడు రోడ్లు కానీ చూసుకుంటే విధంగా రోడ్లు సాగు సాగునీటి ద్వారా కరెంటు పరంగా చూసుకుంటే కరెంటు రైతులకు ఎండలేని సహకారం చేస్తున్నాడు ఓకే ఇంతకుముందు బాల్కొండ నియోజకంలో నీటికి సంబంధించి చాలా సమస్యలు ఉండవు మన ఈ జూన్ మే జూన్ అవగానే బోర్లని వట్టిపోవడం అదంతా పరిస్థితి సమస్యలు ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి ఇప్పుడు మాకు సకాలంలో వాటర్ వస్తుంది ఇప్పుడు వర్షాలు పడకున్నా కానీ కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ తీసుకొచ్చి మాకు శ్రీరామ ప్రాజెక్టు ద్వారా వాటర్ బ్యాక్ వాటర్ తీసుకొచ్చి చేస్తున్నాడు రైతులు వినలేని సంతోషం ఉన్నది మాకు ఇప్పటిదాకా సుఖ కరువు అనేది మాకు బాల్కొండ కాన్సన్ట్రేట్ కరువు అనేది లేకుండా చేసిండు అది అది ప్రశాంత్ రెడ్డి వారి కృషి వల్లనే మాకు ఇదంతా సాధ్యమైంది ఇంకోటి బాల్కొండ నియోజకవర్గం సంబంధించి ఎట్లా ఉంది ఏ ఏ పార్టీలకు ప్రధానంగా ఇక్కడ పోటీ అనేది మాకు పోటీ అనేది ఏది లేదు మాకు తెలిసినంత మట్టుకు ప్రశాంత్ రెడ్డి అంటే వచ్చే ఎలక్షన్ల కేసీఆర్ ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము అనేది ఏం లేదు మాకు ఇక్కడ ఎనలేని అభివృద్ధి ఓలు అంటే ప్రశాంత్ రెడ్డి గారే వేస్తుండ్రు ఎన్నోట్ల ఎన్నోట్లతో గెలువ చెన్నీ తెలిసి లక్ష మెజార్టీతో వేస్తాడని మాకు తెలిసి తెలుస్తుంది ఇంకోటి ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి పాలన ఉంది వందలో ఎంత పర్సెంటేజ్ ఇస్తావు ఆయనకు నైంటీ నైన్ పర్సెంటేజ్ ఇస్తున్నాం మా అభిప్రాయం ఉండదు ఎందుకు గ్రామాల్లో అంతా యువత బీజేపీ సైడ్ ఉంది గ్రామం అంతా అభివృద్ధి చేస్తున్నాడు గ్రామాల్లో బీజేపీ యువత అంతా బీజేపీ బీజేపీ అనేది మాకు లేదు మాకు ఇప్పటిదాకా అంటే ఇంతకు ముందు ఒక నైన్ ఇయర్స్ కింద మాకు అభివృద్ధి అనేది ఏడగా అనిపించలేదు ఇప్పుడు మా ప్రశాంత్ రెడ్డి గారు అచ్చి నుంచి మా అభివృద్ధి విభివృద్ధి అంటే అంత తెలుస్తుంది అన్నాడు ఇంకో క్వశ్చన్ ఇప్పుడు బాల్కొండ నియోజకవర్గం సంబంధించి ముత్యాల సునీల్ రెడ్డి అని ఒక వ్యక్తి ఉన్నారు అతను కూడా ఎన్నికల్లో గెలుస్తున్నట్టుగా అంటే నిలబడుతున్నట్టుగా తెలుస్తుంది ఆయన వస్తే ఎట్లుంటుంది పోటీ అది ముత్యాల సునీల్ రెడ్డి అనేది ఎట్లుంటుంది అంటే ఇప్పుడే టీఆర్ఎస్ అంటాడు అప్పుడే బీజేపీ అంటాడు అప్పుడే కాంగ్రెస్ అంటాడు అప్పుడే అది ఏది ఏను డిఎస్పి అంటారు ఆయన మీద ఏది కన్ఫామ్ లేకుండా ఉన్నారన్నట్లు జనాలు అంటే మాకు తెలిసినంత మట్టుకు ప్రధానంగా ఏ ఏ పార్టీలకు ఇక్కడ పోటీ ఉండదు ఏ ఏ పార్టీలు అంటే ఓన్లీ వన్ టీఆర్ఎస్ఏ ప్రశాంత్ రెడ్డి అనేది ఒకటే ఉంటుంది అన్నట్లు మాకు రైతుల బీఆర్ఎస్ ఒకటే ఉంటుందని తెలుసు